Babu spray. ఈరోజు జైత్యాల్ జిల్లాలో జైత్యాల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు మన ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి వారి పిలుపు మేరకు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు మా జిల్లా పరిషత్ సీఓ గారు డిప్యూటీ సీఓ గారు అదే విధంగా ఎన్మలస్ బెండ్రి వారు మా సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క మాన్సూన్ క్లీనింగ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆదివారం కేటీఆర్ అన్న గారు పిలిపించారు కానీ ఆదివారం సెలవు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలకు మేము శనివారం చేస్తే ఆదివారం వాళ్ళు సిబ్బంది రాలేకపోతారు కాబట్టి శనివారం ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా మనం శుభ్రపరచుకోవాలని చెప్పేసి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా సీఓ గారు డిప్యూటీ సీఓ గారు మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక మండల పరిషత్
అభివృద్ధి అధికారులతో ఎంపీడీఓలతో కూడా రివ్యూ సమీక్ష సమావేశం పెట్టుకొని వాళ్ళకు కూడా ప్రతి మండల ఆఫీసులో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న జైత్యాల జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా మనం ఒక 10 నిమిషాలు మన కోసం పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిల్వ ఉన్న కూలర్లో నిల్వ ఉన్న నీటిని గాని అదే విధంగా ఎప్పటికప్పుడు మా జిల్లా పరిషత్ కార్యాలయం చుట్టూ కూడా పరిశుభ్రంగా పరిసరాలను క్లీన్ చేయడం కానివ్వండి శానిటేషన్ కానివ్వండి హరితహారం జిల్లా పరిషత్ ఎప్పుడు ఏర్పడ్డదో అప్పటి నుండి కూడా చుట్టుపక్కల చూస్తూ ఉంటే మా జిల్లా పరిషత్ పరిశుభ్రతతో పాటు చుట్టూ ఉన్న ఆఫీసులను కూడా మేము పరిశుభ్రంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు మాట చేస్తూ ఉన్నాం ఈ యొక్క కరోనా సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా మొన్నటి వరకు 20% సిబ్బందితో నడిచినాయి కానీ మన ముఖ్యమంత్రి గారు మొన్న వారు 100% సిబ్బందితో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు కావాలని చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల దృష్టి కూడా వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది వారు కూడా మాస్కులు ధరించడం గాని నిల్వ ఉన్న నీటి వల్ల వచ్చే సీజనల్ వర్షాకాలం కాబట్టి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల డెంగ్యూ గాని మలేరియా గాని వంటి వచ్చే వ్యాధులకు ఆస్కారం ఉంది కాబట్టి ఇందులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభుత్వం అందించే పథకాలు గాని వారు అందించే పాలన కూడా మనకు సులభతరం అయ్యే విధంగా వారి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలని విధంగా ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కరోనా జైత్యాల జిల్లా వాసులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా మనకు వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి దీనికి స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష కాబట్టి దీనికి ఎటువంటి మందు వచ్చింది లేకపోతే మన జైత్యాల జిల్లాలో లేదు అన్న అపోహ మాత్రం మనము వద్దు ఎందుకంటే అది వస్తే మనకు చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు యుక్త వయసులో ఉన్న వారికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండి వారు తట్టుకోవచ్చు వారి ద్వారా పిల్లలకు కానీ వృద్ధులకు కానీ సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ సూచనలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంత కట్టుదిట్టమైన చర్యలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టెల్లో ముందుంది దేశం కూడా యావత్ దేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది కాబట్టి మనం అందరం కూడా మన తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్యులు గల్లకుంట్ల చంద్రశేఖరరావు గారి నియమాలను వారి సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో అదేవిధంగా ఇంట్లో కూడా మనం అందరం కూడా వారి సూచనలకు కట్టుబడి ఉండాలని చెప్పేసి అందరినీ జైత్యాల జిల్లా ప్రజలందరినీ కూడా మరొకసారి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు జై తెలంగాణ